ప్రశస్తమైనది. అందులో కార్తీక మాసంలో మూడవ సోమవారం కూడా సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి అంటే వినాయకుడికి మహాప్రీతికరమైనటువంటి రోజండి ఇవాళ. సంకటహర చతుర్థితో కూడుకున్నటువంటి మూడో కార్తీక సోమవారం ఇక్కడ ప్రధాన అర్చకులు భాస్కరం గారు, తర్వాత సంతోష్ శర్మ గారు, తర్వాత నరసింహ శర్మ గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు, తదితర బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క అభిషేకాల దగ్గరుండి పరమేశ్వరుడికి భక్తితో నిష్ఠతో చేస్తున్నారండి. ఇక్కడ మనకి ప్రస్తుతం ఇక్కడ నీళ్ళకి కాస్త కరెంటుకి కూడా కొరత ఉన్నది. అయినా కూడా ప్రధానార్చకులు శ్రద్ధ వహించి వాళ్ళ తాలూకా శక్తిని ఉపయోగించి డబ్బు ఖర్చు పెట్టి సొంతంగా కూడా తెచ్చుకుంటున్నారండి. నీళ్ళు నీళ్ళు కరెంటు కూడా ఇక్కడ ప్రాబ్లంగా ఉన్నది. జింకు తీసి ఎత్తడంతో ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. అంచేత అయినా కూడా బ్రాహ్మణులందరూ కూడా కష్టపడి భక్తితోటి స్వామివారికి పూజ అది చేస్తున్నారండి. విశేషం ఈరోజు సుమారుగా దగ్గర దగ్గర ఒక 800 మంది భక్తులు దర్శనం చేసుకున్నారండి. ఇక ఒక 10 మంది పురోహితులు ఉన్నారు. ప్రధాన అర్చకులు భాస్కరం గారు, తర్వాత భండిపాడి నరసింహరావు శర్మ గారు, తర్వాత సుబ్రహ్మణ్య శర్మ గారు, సంతోష్ శర్మ గారు, మిగతా బ్రాహ్మణులందరూ కూడా ఉన్నారండి. దగ్గర దగ్గర 10 మంది బ్రాహ్మణులతోటి ఇక్కడ కార్తీక సోమవారాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి సోమవారం ఈ కార్తీక మాసంలో సాయంత్రం పూట సామూహిక రుద్రాభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారండి. సామూహిక రుద్రాభిషేకాలు దగ్గర దగ్గర 300 మంది 400 మంది భక్తులు ఉంటారు. వాళ్ళు కూర్చోబెట్టి సామూహికంగా రుద్రాభిషేకం 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 8:30 అవుతుంది. ప్రసాదాలు వితరణ అన్ని కూడా చేసి భక్తితో అంత నిష్ఠగా చేస్తున్నారండి. ఆయన వేద పండితుడు అమ్మవారికి రాజరాజేశ్వరి రామ రంగేశ్వర స్వామి వారి పూజలకి యథావిధిగా అసలు ఏ లోటు లేకుండా చేస్తారు. కానీ చాలా ప్రభావం చాలా భాగ్యంగా ఉంటుంది. రాజువాక్ ప్రజలందరూ చాలామంది ఇక్కడికి పూజలకి వస్తూ ఉంటారు. ఈ పూజా విధానం చూసి వాళ్ళు చాలా ముగ్గులైపోయి ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రావాలని కూడా చూస్తారు.